జన్మదిన కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాము ఎందుకంటే ఒక తెలుగు బిడ్డ ప్రపంచంలోనే ఒక తెలుగు చరిత్ర సృష్టించిన బిడ్డ మన తెలుగు బిడ్డ మన కాబట్టి ఆయనకు మనం అందరం కూడా నివాళులు అర్పించిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదే మాదిరిగా బీసీలకు గాని ఎస్సీలకు గాని ఎస్టీలకు గాని బడుగు వర్గాలకు గాని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి చరిత్ర సృష్టించిండు దేశంలోనే ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తాను కూడా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఆయన సినిమా యాక్టరే కాకుండా రాజకీయంలోనే ఒక చరిత్ర సృష్టించిన ఘనత మన ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకు ఆయన ఆశల మేరకు ఆయన ఏదైతే సాధించాలనుకుందో కేంద్రంలో కూడా కేంద్రం మోడల్ వెంచి పెద్ద ఎత్తున పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ఆయన అసలు కొద్దిగా ఆయన ప్రధానమంత్రి అయ్యేది కొద్దిగా మిస్ అయిపోయింది కొద్దిదాన్ని మిస్ అయిపోయింది అది కాబట్టి ఆయన మంచి నాయకుడు పెద్ద నాయకుడు ఆయనందరూ కూడా మేమందరం కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాం తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కూడా దేశన రాజకీయాలకు పోతున్నాడు కాబట్టి ఆయన ఆదర్శం తీసుకొని ఆయన లెక్కని మనం కూడా పెద్ద ఎత్తున తెలుగు దేశం తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో మన తెలుగు బిడ్డ మన కేసీఆర్ గారు కూడా అదే మాదిరిగా పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి ఆయన ఆశీర్వాదం కోసం వచ్చినాం జై కేసీఆర్ జై తెలంగాణ జై ఎన్టీఆర్ తప్పకుండా భారతరత్న ఇవ్వాలి ఆయనకు అన్యాయం జరుగుతుంది తప్పకుండా మేమందరం కూడా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా పోరాడతారు తప్పకుండా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కూడా కోరుతున్నాం జై ఎన్టీఆర్ ఘనమైన నివాళి అర్పించడం జరిగింది ఎన్టీఆర్ గారు అనేది చరిత్ర ఒక యుగ పురుషుడు ఎంతో పథకాలు తీసుకొచ్చారు అందులో గనుక ముఖ్యంగా గనుక చూసినట్టయితే తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు ఉండాలని ఆలోచన చేసినటువంటి ఒక మహానాయకుడు అటువంటి నాయకుడు మరి మనందరం కూడా ఈ రోజున 100వ జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఆ యొక్క ఏ రోజున ఏదైతే వారు ఆ రోజున పెట్టినటువంటి పథకాలని మరి ఈ రోజున కనుక చూస్తే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా రైతులకి బడుగులకి బలహీన వర్గాలకి అందరికి కూడా అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నాం ఏదేమైనా కూడా వారికి ఖచ్చితంగా కూడా భారతరత్న ఇవ్వాలని రేపు రాబోయే పార్లమెంటు సెషన్లో కూడా మేము తప్పకుండా కూడా డిమాండ్ చేస్తాం ఇంతకుముందు కూడా డిమాండ్ చేసినాం అదేవిధంగా పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డలకి ఇద్దరికి కూడా కావాలని ఆ రోజున మేము చెప్పినప్పటికి కూడా మరి ఎన్నోసార్లు మేము పార్లమెంటు దృష్టి కూడా తీసుకొచ్చాం రాబోయే టైంలో కూడా వీరిద్దరికీ భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తాం ఈ భారతదేశంలోనే రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారంలోకి రావటమే కాక అసలు రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసినటువంటి మహానాయకుడు దళితులు హరిజనులు బడుగు బలహీన వర్గాల వాళ్ళని వాస్తవంగా చెప్పాలంటే వాళ్లకు మాటలు నేర్పింది రాజకీయాలు నేర్పింది ప్రజానికంలో ఏ నాయకుడైనా ఎవరినైనా నిలదీయొచ్చు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చి ప్రజలకు అందించినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అటువంటి మహానుభావుడు నిజంగా ఎన్ని కార్యక్రమాలు చేశాడు అసలు ఒక మాటలో చెప్పాలంటే తినటానికి తిండి ఆనాడు తిండి ఉండేది కాదు ఒక పూట బువ్వ దొరికేది కాదు 24 గంటలు కష్టపడ్డా ఒక పూట అన్నం దొరకనటువంటి కాలం అది ఆ రోజుల్లో ముఖ్యంగా బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ అందరు ఆశ్చర్యపోయారు తినటానికి తిండి ఉండటానికి ఇల్లు సిమెంటు ఇల్లును పరిచయం చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అదేవిధంగా కట్టుకోవటానికి బట్ట ఆయన నినాదం పేదోళ్ల పక్షాన పేదోళ్ల నాయకుడు పేదల పెన్నిది మరువరాని నాయకుడు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన పేరు నిలబడి ఉంటుంది ఎవరు ఆయనను మర్చిపోరని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం అంతేకాదు అనేక సంస్కరణలు మాండలిక విధానం కానీ పట్టేలు పటువారి విధానాన్ని రద్దు చేసి భూస్వాములు పెత్తందారులు పేద ప్రజల మీద చేస్తున్నటువంటి పెత్తనాన్ని పక్కకు జరిపినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా అదొకటే కాదు మహిళలకు రిజర్వేషన్స్ ఆస్తులు హక్కు బలుగు బలహీన వర్గాలకు
రిజర్వేషన్ లోకల్ బాడీ అన్నిటిలో కూడా రిజర్వేషన్స్ ఆ రకంగా అనేక సంస్కరణలు చేసినటువంటి మహానాయకుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇవాల అదే దారిలో అదే బాటలో అంతకంటే కూడా ఇంకా ముందుకు పోవాలని కుల వివక్ష గురై మానసిక క్షోభకు గురై బతుకుతున్నటువంటి దళితులకి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బుంటే ఏదైనా సాధించొచ్చని పేదల కోసం వీళ్ళ దళిత బంధు ఏర్పాటు చేసి ఇలా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మరి పేదోళ్ళ యొక్క మనసులో ఏముంది, ఆ బాధ ఏముంది, ఆ క్షోభ ఏముంది, దాన్ని తీసేయడానికి కులం లేని కులరహితమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కంకణం కట్టుకున్నటువంటి మరి మహానాయకుడు కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాదు, ఇంక అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నటువంటి రైతు బంధు కానీ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వ పరంగా ముందుకు సాగుతున్న విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు ఇవాళ తెలుగు ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నా ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటారని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ మహానాయకుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఘాటుకు రావటం మరి ఆ మహానాయకుడు మరవలేని తెలుగు రాష్ట్రాలు భారతదేశం కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. సినీ రంగంలో అన్ని పాత్రలలో మహా నటుడిగా, రాజకీయ రంగంలో కురువృద్ధులు ఎదిరించి, ఇందిరాగాంధీ లాంటి నాయకురాలను కూడా ఎదిరించి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమంది యువకులను ఒక గొప్ప మనసుతో ఆదర్శంగా ప్రజల్లోకి తీసుకొచ్చి నాయకత్వం అంటే ఏమిటి, ప్రజలకు ఏ రకమైనటువంటి నాయకత్వం కావాలి, ప్రజలకు ఎటువంటి పాలన కావాలనే ఉద్దేశంతో ఒక విజన్తో ముందుకు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే మన నరసింహులు గారు చెప్పారు, చదువుకుంటూ ఉంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెళ్లి చేసి మంత్రిని చేసి అటువంటి ఎన్నో రాజకీయ నాయకుల్ని తయారు చేసినటువంటి మహానాయకుడు ఆ చెక్క పాదాలతో వచ్చి వారు పెట్టిన విధానం, వారు నడిపినటువంటి విధానం, వారి తీపి గుర్తుల్ని మరవలేని పరిస్థితులు. ఆయన నిజంగా 100 సంవత్సరాలున్నా 1000 సంవత్సరాలున్నా సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారిని మర్చిపోయే సమస్య ప్రజానీకంలో ఉండదు, అందరి గుండెల్లో ఉన్నారు. ఇవాళ ఆయన ఆశయాలు, ఆయన విజను, ఆయన భావన ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకొచ్చిందనేది ప్రతి నాయకుడికి కూడా ఈరోజు అందరు కూడా తెలుసు, చూస్తూ ఉన్నారు. అదే బాటలో మా ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా చెప్తూ ఉంటారు, ఆయన ఆదర్శం ఇటువంటిది, ఆయన మనస్తత్వం ఇటువంటిది, సమస్య పరిష్కారంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా మాకు చెప్తూ ఉంటారు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని రూపాల్లో చూసాం, ఆయన రాజకీయ విజన్ కూడా చూసాం కాబట్టి ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయే కార్యక్రమంలో ముందుంటామని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.